వీళ్ళు హేళన చేస్తున్నారు మన దేవుణ్ణి, వాళ్ళు హేళన చేస్తున్నారు దైవ గ్రంథాన్ని. ఈరోజు కూడా క్రీస్తు హిమాలయాలకు వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు అంటే ప్రపంచానికి ఛాలెంజ్ చేశాను, ప్రపంచ చరిత్రకారులను సవాలు చేశాను, పత్రికాధిపతులను సవాలు చేశాను, చరిత్రకారులను సవాలు చేశాను. రమ్మనన్ కమాన్, యేసుక్రీస్తు ఇండియాకు రాలేదని నిరూపిస్తాను, హిమాలయాలలో బౌద్ధ సన్యాసుల మధ్య విద్యాభ్యాసం నేర్చుకోలేదని చెబుతాను అన్నాను. క్రీస్తుపై తప్పుడు వార్తను ప్రచురించిన వార్తాపత్రిక వారికి జయశాలి పీడి సుందర్రావు గారు పంపిన నోటీసుకు జవాబుగా సోమవారం అనగా ఆగస్టు 12, 2002 రాష్ట్ర వ్యాప్తంగా ప్రచురితమైన సవాల్ను వార్తాపత్రిక వారు ప్రచురించారని తెలియచేయుటకు సంతోషిస్తూ ఆ వార్తను మీకు చదివి వినిపించుచున్నాము. అదేమనగా, క్రీస్తు ఇండియా రాలేదు. ఈ నెల 4వ తేదీ వార్తలో ప్రచురితమైన సమాచారం క్రీస్తు ప్రభువుకు సంబంధించిన కొన్ని వాస్తవాలకు భిన్నంగా ఉంది. వాస్తవానికి యేసు ప్రభువు ఇండియా రాలేదు. ఆయన హిమాలయాల్లో ఏ గురువు దగ్గర అభ్యసించలేదు. ఇటువంటి నిరాధారమైన సమాచారం బైబిల్కు వ్యతిరేకమైనది. ఒకవేళ క్రీస్తు భారతదేశానికి వచ్చాడని రుజువు చేయదలుచుకున్న చరిత్రకారులెవరైనా ఈ ప్రపంచంలో ఉంటే దానిని రుజువు చేయవలసిందిగా పత్రికాముఖంగా సవాలు చేస్తున్నాను. పిడి సుందర్రావు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా, విశాఖపట్నం. ఎద్దుల బండి మీద యేసుప్రభు వచ్చాడట ఇండియాకి. ఎద్దుల బండి మీద యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? మొదటి శతాబ్దం అనుకుందామండి, వాడిదే కాసేపు అనుకోండి. ఎద్దుల బండి మీద మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు ఇండియా ఉందని చెప్పిందా చరిత్ర? లేదా వాస్కోడిగామా ఇండియా వచ్చినప్పుడు అప్ప ఇక్కడ ఇండియా ఉందని చెప్పాడా? వాస్కోడిగామా ఏ శతాబ్దంలో వచ్చాడు? 14, క్రీస్తు శకం 14. క్రీస్తు ఎప్పుడు వచ్చాడు ఇండియా? మొదటి శతాబ్దం అనుకుందామండి, వాడిదే కాసేపు అనుకోండి. మొదట వచ్చిన యేసుక్రీస్తు ఎడ్ల బండి మీద వచ్చాడండి, మొదట తప్పు. ఏమండి, ఆ వచ్చిన యేసు ఇండియా ఉంది, ఆయనే కనిపెట్టాడు ఇండియా అని ఎవడైనా చెప్పాడా పోని? అది మళ్ళీ చెప్పడం. ఎవడో వాస్కోడి గామాట, మరి దరిద్రుడా నీకు, చరిత్ర తెలియదురా నీకు? యేసు వచ్చాడా ఇండియాకి? మరి యేసే చెప్తారు కదా అక్కడ ఇండియా ఉంది ఆసియా ఖండంలో అని. మరి వాస్కోడి గామా చెప్పినందుకు ఎక్కడ చచ్చావరా వేధవా? వాస్కోడి గామా వచ్చి చెప్పాడని చెప్తున్నావు, అంతవరకు ఎక్కడ చచ్చావు నువ్వు? చూసారా, విన్నారా మీరు? చరిత్ర అడుగు తెలుసా వాడికి? చరిత్ర తెలుసా వాడికి? చరిత్ర తెలుసా? సైన్స్ తెలుసా? చెత్త తెలుసా వాడికి? ఆయన ఎద్దుల బండి మీద ఎలాగొస్తాడండి? ఎక్కడ యెరూషలేం ఉంది, ఎక్కడ ఇండియా ఉంది, ఎన్ని నదులు ఉన్నాయి, అది ఎద్దుల బండి దరిద్రుడు. ఏమండి వాడిని ఏం చేయాలండి? వాడిని మనిషిగా అయితే చీరేయాలి, క్రైస్తవునిగా అయితే దేవుని వాక్యంతో నలిపేయాలి. ఏ దేవుని జోలికి వెళ్ళని వీళ్ళు యేసు జోలికి ఎందుకు వస్తున్నారంటే అది మన అసమర్థత, క్రైస్తవుల్లో ఉన్న పిరికితనం. రోషం లేదని దేవుడు అంటే, నీ భార్యనంటే, నీ కూతురునంటే, నీ అమ్మనంటే, నీ చెల్లినంటే, ఓ పొడుచుకొచ్చేస్తుంది నీకు రోషం. మరి నీ యేసునంటే, నీ దేవుణ్ణంటే ప్రార్థన చేస్తావు కళ్ళు మూసుకొని. అందుకే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:27-28 కలిసిపోయి చూడండి. నేను పౌలు అంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను, మీరు ఏ జిల్లాలో ఉన్నా, ఏ మండలంలో ఉన్నా, ఏ విలేజ్లో ఉన్నా, బైబిల్కు సంబంధమైన దేవుని సంబంధమైన ఏ విషయములోను ఎదురించు వారికి బెదరక. మిమ్మల్ని బెదరొద్దన్నాడు దేవుడు, బెదరకండి, మీరు బెదరవద్దు. మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరకండి, వెనకాతలు నేను ఉన్నానర్రా అన్నా సరే, నువ్వు వెనకాతలో ఉంటావో లేదో మాకు తెలియదు బాబు, మేము మాత్రం బెదిరిపోతాం, అదిరిపోతాం, పరుగులు తెస్తాం. అదే కదా నువ్వు చెప్పేది, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. మళ్ళా పోరాటం, అందరును, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. ఏక మనస్సుతో వారు నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగునా. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఎప్పుడైతే మీరు అలా ప్రవర్తిస్తారో చదవండి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనం మీకు రక్షణ. ఎంత ఎంత వరం ఇచ్చేసాడు. నువ్వు నిలబడు, నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. నువ్వు నిలబడు, నేను చూసుకుంటాను. ఇది దేవుని వలన కలిగినదే,
ఇది దేవుని వలన కలిగినదే. చూడండి ఎంత వరం అండి. ఎందుకంటే మనం ఇన్ని వరాలు దేవుడిచ్చినా, ఇన్ని అభయాలు దేవుడిచ్చినా, ఇంత దేవుడు వెనక నుండి మన ప్రోత్సహించినా, ఈ ప్రోత్సహింపు మాటలు 2000 సంవత్సరాల క్రింద రాసినా క్రైస్తవుడికి మాత్రం తలకెక్కలేదండి. ఈ పీడి సుందరరావు రెబల్ అండి బాబు అన్నాడు. రెబలా? ఏలియా రెబల్ కదా. దేవాలయంలో కొరడా పట్టుకుని దుకాణాలన్నీ పడదోసినప్పుడు యేసుప్రభు రెబల్ కదా. సంసోన్ రెబల్ కదా. దావీదు రెబల్ కదా. మరి వీరత్వం ఉండొద్దా క్రైస్తవుడికి? మరి ఇలాంటి వాళ్ళను మనం ఏం చేయాలి? మరి బోధ ఏం చేయాలి? బోధ భద్రపరచబడాలి. బోధను, సరైన బోధను ప్రపంచ ప్రజలకు తెలియచేయాలి. అందుకే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ని ప్రారంభించాం. ప్రపంచంలోని ప్రతి చోట ఉన్న నా పిల్లలు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ అబద్ధపు వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి ప్రజలను మోసగిస్తున్నారో వాళ్ళందరినీ పట్టి బాహాటంగా సమాజానికి చూపించాలి. వాళ్ళందరినీ పట్టి బాహాటంగా చూపించాలి దేవునికి. కనుక యుద్ధం చెయ్యక తప్పదు. మనం యుద్ధం చెయ్యక తప్పదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుండి చదివితే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదివితే, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము ఆయుధములతో యుద్ధము చేయము. మరి ఎలా యుద్ధం చేస్తాం? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలివై ఉన్నవి. సత్యదేవుణ్ణి, ప్రజల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ప్రపంచం చూడకుండా ఉండాలని దొంగ క్రైస్తవులు దొంగ మాటలు చెప్పి దేవునికి అవమానం అనే గోడ కట్టారు ఆయన కనబడకుండా. వీళ్ళేం క్రైస్తవులండి, ఎంత మోసగాళ్ళు అంటున్నారు. నాస్తికులు దేవుడు లేడనే గోడ కట్టారు. మరికొందరు ఇతడు దేవుడు కాదని గోడ కట్టాడు. దుర్గాలను కట్టారు మీ కన్న తండ్రి ప్రపంచానికి కనబడకుండా. మీ కన్న తండ్రి, మన కన్న తండ్రి ప్రపంచానికి కనబడకుండా దుర్గాలను కట్టారు. నా తండ్రి ప్రపంచానికి కనబడటం లేదు. నా తండ్రిని ప్రపంచానికి చూపించాలి అని కంకణం కట్టుకున్న అపొస్తలుడైన పౌలు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తిగలవైనను వితర్కాలు దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించు ప్రతి ఆటంకం పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఈరోజు ఈ దేశంలో దేవుని గురించిన జ్ఞానానికి అడ్డం తగులుతున్నారు. ఈరోజు బైబిల్ గొప్పదైపోతుంది, 2012 యుగాంతం 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని చెప్పిన వాళ్ళందరినీ ఓడించాం. ఎవరెవరైతే యుగాంతం అయిపోతుందని చెప్పారో వారందరినీ మట్టి కరిపించాం బైబిల్ ద్వారా, దేవుడు మనకిచ్చిన వ్రాయించిన జ్ఞానము ద్వారా. వీళ్ళందరినీ కూడా కూల్చేశాం మనం. ఇలా కూల్చినందుకు భరించలేక, సకల శాస్త్రాలను కాళ్ళ కింద తొక్కినందుకు భరించలేక, విదేశీ మతమన్న ప్రతి వాడి నాలుకను చీరేశాం. విదేశాల నుంచి తెచ్చుకున్న జ్ఞానం న్యూటన్స్ లా, అది విదేశీ జ్ఞానం. బైబిల్ను కాపీ చేసి రాశాడు వాడు. ఆ వాడిది తెచ్చుకున్న ఎంగిలి మాటలు ఇది జ్ఞానమా? వాడికి ఆ జ్ఞానాన్ని నేర్పించిన బైబులు మత గ్రంథమా? మా యుద్ధోపకరణములు దేవునిదిట ఉన్న బలమైన దుర్గాలను పడద్రోసేవే కానీ మనుషులను కొట్టేవి కావు. ఇక ప్రారంభ శతాబ్దంలో యూదా గారు, ఇందాక పిల్లలకి చెప్పాను 3వ వచనంలో, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ప్రకటన గ్రంథం ముందు. ఒక చిన్ని అధ్యాయాన్ని ప్రారంభిస్తూ మహానుభావుడని యూదా ఏమి రాశాడు చూడండి, 3వ వచనం. ప్రియులారా, మన అందరికీ కలిగిందే రక్షణ. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో ఉన్న పరలోక రాజ్యపు తాళపు చెవులు, దేవుని రాజ్యాంగము, భూమి మీద భూ ఉపతరం అంత మహాసామ్రాజ్యాది నేత యేసుక్రీస్తు, ఆయన గురించి ఆయన చెప్పిన బోధ. సహోదరులారా, మీకు కలిగడు రక్షణను గూర్చి,
మీకు ఇప్పుడు వ్రాయాలి నేను, ప్రమాదాలు ఎదురవబోతున్నాయి మీ అందరికీ. ఏ మాటలైతే వ్రాయబడ్డాయో, ఏ మాటలైతే దేవుడు చెప్పాడో, వ్రాయబడిన ఆ మాటలకు కళంకాన్ని తెచ్చే మట్టు పెట్టడానికి, మట్టిలో కలపటానికి దుష్టశక్తులు ప్రయత్నిస్తాయి. అందుకే ప్రారంభ శతాబ్దంలోని క్రైస్తవులకు ఏమని హెచ్చరించి రాస్తున్నాడు? 1900 సంవత్సరాలైందండి ఇది రాసి. ఏమని రాస్తున్నాడు? విశేష ఆసక్తి కలిగిన వాడనుగా యోధానైన నేను ప్రయత్నపడుతున్నాను, చెయ్యాలి, సాహసించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన మహాజ్ఞాన దివ్య గ్రంథం, ఆ గ్రంథం నిమిత్తం మీరు పోరాడాలి. చూడండి, ఉందలేదు, మీరు పోరాడాలి, మీరు పోరాడాలి. వితర్కాలు ఆటంకాలు కలుగు చేస్తూ బైబిల్లో తప్పున్నాయని పనికి మాలిన వాడు నోరు పారేసుకుంటుంటే, బైబిల్ విదేశీయ మతమును మరొక పనికి మాలిన వాడు నోరు పారేసేసుకుంటే, రాముడు ననమనండి దేశంలో చీరేస్తారు వాళ్ళంతా, మహమ్మదు ననమనండి చీరేస్తారు ఇస్లాం వాళ్ళంతా, యేసు మీద ఎందుకండి వీళ్ళంతా పడుతున్నారు? వీళ్ళందరూ పడినప్పుడు మనకంటే ముందున్నటువంటి క్రైస్తవులు సోమరులా, చేతగాని వాళ్ళ సమస్తలు సోమరులా, చేతగాని వాళ్ళ ఏం చేస్తున్నారండి వీళ్ళంతా? వీళ్ళంతా మత్తులో నిద్రపోతున్నారు. యేసు అవమానింపబడుతున్నాడు, దేవుని మాటలు అవమానింపబడుతున్నాయి, బైబిల్ మత గ్రంథమును ముద్ర వేసేశారు. అలాంటి సమయంలో దేవుడు నన్ను మిమ్మల్ని భూమి మీద ఈ తరంలో పుట్టించాడు. దేనికి? తన ఉనికిని చాటటానికి, తన మాటలను భద్రపరచటానికి, తన మాటల కోసం వీరోచితంగా పోరాడడానికి. కొలసీలకు రాసిన పత్రిక 1:29 చూడండి ప్రియులారా, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. పోరాటం, 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 పోరాటం. క్రైస్తవ జీవితం పోరాటం. దేవుని కొరకు పోరాటం చేస్తున్నారా మీరు? పోరాట సైనికులేనా మీరు? మనకెందుకండి పోరాటాలు, మనకెందుకండి గొడవలు, మనకెందుకండి ఇవన్నీ? రండి మన గుడిలో మైకి పెట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇదే కదండి సాతాను చక్కగా పడుకోబెట్టేసిందండి వీళ్ళందరినీ. మీకు ఏం పోరాటం ఎదుర పడుకుండ్రా? దేవుని పిల్లలారా, మీరు వీర సైనికులు. మీరు అందు నిమిత్తము నాలో పోలంటున్నాడు, బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి. ఆయన చేతగానడు అనుకుంటున్నావా? పనిచేసేవాడు, క్రియాశక్తి, పని చేసి పవర్ చూపిస్తాడు ఆయన, పని చూపించి పవర్ చూపిస్తాడు. క్రియాశక్తి, నువ్వు నిలబడు, యుద్ధం యెహోవాదే. మన యుద్ధం యెహోవాదని నువ్వు వంటగదిలో ఉంటేలాగా, యుద్ధం యెహోవాదని నువ్వు ఇంట్లో పడుకుంటేలాగా, యుద్ధం యెహోవాదే, నువ్వు వెళ్ళి నిలబడు అక్కడ. యుద్ధం ఎలా చేస్తాడో చూదుగా నువ్వు. ఆయనకు వీరులు కావాలి. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని ఎవరెస్ట్ శిఖరం మీద చూపించగలిగే వీరులు కావాలి. మూఢ నమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో, తప్పుడు ఆశయాలతో, తప్పుడు ఆలోచనలతో అస్తవ్యస్తమవుతున్న ఈ దేశాన్ని కాపాడడానికి ఒక నాయకుడు కావాలి. మీరు కావాలి, మీరు కావాలి. మరొక వచనం చూద్దామండి, 1 పేతురు 2:15. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మూర్ఖుల నోరు మూయించండి, అది దేవుని చిత్తం. వాడు మూర్ఖంగా ప్రభువుని చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు, వాడు మూర్ఖంగా బైబిల్ని చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. బైబిల్ జోలికి రావద్దు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని హెచ్చరించాలి వాడిని. మూర్ఖుల నోరు నువ్వు మూయించడం దేవుని ఇష్టమట. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఏది నీ పోరాటం? ఆ పోరాట పటిమను చూపించగలిగే నాయకత్వమే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. ఆత్మలను రక్షిస్తాం, సమాజాన్ని కాపాడుతాం, ఉగ్రవాదుల బారి నుండి తప్పిస్తాం, ఉగ్రవాదులను కూడా మార్చేస్తాం, ఫ్యాక్షనిజాన్ని నిర్మూలిస్తాం, టెర్రరిజాన్ని సమాధి చేస్తాం. మరి దీన్ని నువ్వు రూపుమాపవా? ఈ దేశాన్నే కాదు నువ్వు కాపాడవలసింది, ప్రపంచ దేశాలన్నిటినీ కాపాడాలి నువ్వు. నువ్వు భూమిని తలక్రిందులు చేయవాడవు. భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడకు వచ్చి ఉన్నారు అన్నారు ఆనాడు పౌలుని. భూమిని తలక్రిందులు చేయువారు భారతదేశంలోనే ప్రారంభించారు అనాలి ఈ దేశ ప్రజలు.
నువ్వు నీతిగా బ్రతుకు, నీతిగా జీవించు, శూరునిగా మిసం మెలై తొడ కొట్టి సవాలు చేయి. బైబుల్ జోలికి వచ్చిన వాడిని మిగతా వాడితో మనకు సంబంధం లేదు. సాహసంతో లే, ఈ దేశాన్ని కాపాడు, దోపిడి దొంగల నుండి కాపాడు, ఇండియాను కొల్లగొడుతున్న నల్లధరల నుండి కాపాడు, విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి నుండి ఈ జాతిని కాపాడు. జాతి పిత వాడది అర్ధరాత్రి ఒంటరిగా నడవాలనుకున్నాడు. పట్టపగలు రాజధానిలో, దేశ రాజధానిలో పట్టపగలు. రేప్ అండ్ మర్డర్, పితకు ద్రోహం, జాతి పితకు ద్రోహం చేశావు. పాడేది జెండా వందనం, జాతీయ గీతం. చేసేది నువ్వు, దోచేది ధన మాన ప్రాణాలు. జాతి పితన్నావు, పితన గౌరవపరిచావు. జాతి గీతం అన్నావు, గీతానికి న్యాయం చేయలేకపోయావు. జాతి సంపద అన్నావు, జాతికి తగ్గకుండా దోచుకున్నావు. జాతి అభివృద్ధి అన్నావు, విదేశీ బ్యాంకుల్లో డబ్బును దాచుకున్నావు. ఎవడండి చెప్పాడు ఇదంతా? నాదస్వరం అనుకున్నావా వాక్యం అంటే? తోలు తీసేస్తుంది అక్రమార్కులకి. వాక్యం అంటేటి? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. యేసుప్రభు సామ్యవాదం అన్నాడు, జక్కయ్య కిందకదగమన్నాడు, నీకున్నదంతా ప్రజలకు పంచమన్నాడు. ఆయన ఉన్నది ఎక్కడున్నాడు? ఇస్రాయేల్ దేశంలో. ఇక్కడ చాలా మంది జక్కీలు ఉన్నారు, మేడి చెట్లు ఎక్కిపోయి. మరి వీళ్ళందరినీ దించొద్దా? దించొద్దా అండి? దించాలంటే గుండె ధైర్యం కావాలి, గుండె ధైర్యం కావాలి. క్రైస్తవుడు ప్రపంచాన్ని శాసించాలి, శాసిస్తారు. మీరు చేస్తారనే నమ్మకం నాకుంది. నేను మీ నిమిత్తం నా ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి. జరుగుతున్న అరాచకాలను మీ ప్రాణం పెట్టైనా, మీ ప్రాణాన్ని పణంగా పెట్టైనా ఉద్యమాన్ని కొనసాగించండి. మారుతుంది సమాజం, తప్పనిసరిగా మారుతుంది. మారదా అంతమే శరణ్యం. అది మారదన్న నిర్ణయానికి దేవుడు వచ్చిన అక్షణమే ప్రపంచ వినాశనం ఆరంభం. ఎలాగా మనం వినాశనంలో పోవాలి? ఆ పోయేది ఏదో ప్రభు సేవలోనే పోదాం మనమంతా కలిసి. చేతులు కలపండి. భూమి మీద ఎప్పుడైనా మనం మరణించాలి. చావుకు భయపడము క్రైస్తవులం ఉంటే భూమి మీద దేవుని కొరకు. ఈ రణరంగంలో, ఈ పోరాటంలో మనం కూడా అమరవీరులం కావాలి. అపోస్తలులు అమరవీరులు, ప్రవక్తలు అమరవీరులు, యేసు అమరవీరుడు, న్యాయాధిపతులు అమరవీరులు, రాజులు అమరవీరులు, క్రైస్తవులు అమరవీరులు కావాలి. ఆస్తుల కోసం, సుఖాల కోసం వద్దు, పాపాల కోసం అమ్ముడు పూకండి. మన చివరి రక్తపు బొట్టు, మన చివరి శ్వాస ఆయనలోనే విడిచిపెట్టాలి, ఆయన కొరకే విడిచిపెట్టాలి. క్రిస్టియన్ మేమే. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం, అది తప్పంటే తొడగొట్టి నిలబడతాం. మేం బెదరం, మేం చెదరం, అడ్డొస్తే మేం ఆగం. దేవుని తరఫున మేమే యుద్ధం చేస్తాం. క్రీస్తునంటే వాడెవడైనా పడద్రోసేస్తాం. నీతిగా బ్రతుకు, నీతిగా జీవించు, శూరునిగా మిసం మెలై తొడ కొట్టి సవాలు చేయి. బైబిల్ జోలికి వచ్చిన వాడిని మిగతా వాడితో మనకు సంబంధం లేదు. శబ్బచరచరా, నీ తొడను కొట్టరా, ఊతి మీద మీసముంటే నీవు తిప్పరా. శబ్బచరచరా, నీ తొడను కొట్టరా, ఊతి మీద మీసముంటే నీవు త్రిప్పరా. వాదించి ఒప్పించి గెలిపించరా దేవుని. భూమిని తల క్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. భూమిని తల క్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే. సాహసంతో లే, ఈ దేశాన్ని కాపాడు. జరుగుతున్న అరాచకాలను మీ ప్రాణం పెట్టైనా, మీ ప్రాణాన్ని పణంగా పెట్టైనా ఉద్యమాన్ని కొనసాగించండి. మారుతుంది సమాజం, తప్పనిసరిగా మారదా అంతమే శరణ్యం. అది మారదన్న నిర్ణయానికి దేవుడు వచ్చిన అక్షణమే ప్రపంచ వినాశనం ఆరంభం. ఎలాగా మనం వినాశనంలో పోవాలి? ఆ పోయేది ఏదో ప్రభు సేవలోనే పోదాం మనమంతా కలిసి. చేతులు కలపండి.